మత్తయి సువార్త 24వ అధ్యాయము. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు గదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుము అనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునండి. ఇవి జరగవలసినవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషించురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్తి అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యుదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనను తీసుకుని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చువారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు ఇట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపారుచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పినాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయూ నుండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగావును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకునిన వారిని పోగుచెత్తురు. అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరుపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.
నోవహు దినములు ఎలా గుండెనో మనిషి కుమారుని రాకడియును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు వడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లు కిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకును పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనిషి కుమారుని రాకడా ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతి తీసుకుని పోబడును, ఒకతి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనుక మెలకువగా నుండి. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసి యుండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును, గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు నాయన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ నుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకునని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించను. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయూ నుండును.